నేను ఏ ఆశ్చర్యపడుతున్నావా? చెయ్యని నేరం నా మీద మోపి మూడు నెలలు శిక్ష వేయించినంత మాత్రాన చేసిన పాపం పోతుందనుకున్నావా? తరుణామయ్యా, చేసిన ప్రతి నేరానికి శిక్ష ఉంది, నువ్వు చేసిన మోసానికి తగిన శాస్తి చేస్తాను. ఇలాంటి ప్రగల్భాలతోనే ఇంత దూరం తెచ్చుకున్నావు. జాగ్రత్త, ఇక ముందైనా నీ తాహా తెలుసుకుని బ్రతుకు. నీ బెదరింపులకు ఇంకే ఘతం కాదు, నోరు సంభాళించుకుని మాట్లాడు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుక, నీ మనవణ్ణి నీకు అప్పగించవలసిన బాధ్యత నాకుంది, ఎందుకని వచ్చాను. ఏ గాలికో పుట్టిన ఈ దౌర్భాగ్యుణ్ణి నాకు మనవడు అంటావు? ఏం కుశా, అవునులే, నీ నీచ బుద్ధి పోనిచ్చావు కాదు. సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్న కుటుంబాల్లోని మర్యాద నీకేం తెలుస్తుంది? నీ చేతులు పట్టుకుని వేడుకుంటున్నా. అమ్మాయి కురాలైన నా చెల్లెలి జీవితం నాశనం చేశా, తండ్రికి వెరచి విలాసాలకు మరణం, ఇంతవరకు మొక్క చాటేశావు. అయిపోయింది, అయిపోయింది. ఎంతవరకైనా దౌర్బల్యం ఉంటుంది. పరిస్థితులు ఇంతవరకు వచ్చిన తర్వాత నేను స్వయంగా ప్రాధాన్యపడి అడుగుతున్నా. చూడు, నీ బిడ్డ ముఖం చూసిన వెతుంటు. నాన్నగారు, ప్రసాద్ మాట విని నువ్వు నోరు మూసుకోవాలి, లోపలికెళ్ళు. పలపలే పరంధామయ్యా, జల్లకాలం నీ దౌర్జుల్య సగదు, పది మందిలో నీ పాపం బయటపడతాను, నువ్వు పశ్చాత్తాపడేటట్టు చేస్తాను, నిధులు నీ వచ్చినట్టే తగ్గిస్తాను. అది ఇంకెంతో కాలంలో తిరుగులోనే వస్తుంది. జాగ్రత్త. నాన్నగారు, ఆ వ్యధవ బెదిరింపులకు తడుస్తావా? అయినా నీకేం కర్మనరా? లక్షల కట్నం ఇచ్చి బంగారం లాంటి పిల్లలు ఇస్తామని ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు సుబ్బరామయ్య. వెంటనే ఆ సంబంధం ఖాయం చేస్తాను, నువ్వేం నోరెత్తక.